facts, mysteries, top 10s, space videos, aliens videos, conspiracies, marino videos kosam maa unknown facts telugu channel ni subscribe cheskondi. Mem pette ye video ni meer miss kaakoddu ante pakkane unna bell icon click cheyandi. స్టడీస్లో తేలింది ఏంటంటే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మ్యూజిక్ని కనుక వింటూ ఉన్నట్టయితే మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ, మీరు చేసే పనిలో వేగం అనేది చాలా ఎక్కువగా పెరుగుతాయంట. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మందికి ఇష్టపడేది, ఎక్కువ శాతం మందిని మోటివేట్ చేసేది ఏ మ్యూజికో తెలుసా? వీడియో గేమ్ మ్యూజిక్ అంట. '1973 బ్యాట్మ్యాన్ సిరీస్లో ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది. అదేంటి అంటే యాడమ్ వెస్ట్ బ్యాట్మ్యాన్గా ఒక పోల్కి కట్టివేయబడి ఉంటాడు. అయితే అప్పుడే బ్యాట్ గర్ల్ అక్కడికి వస్తుంది. వచ్చాక బ్యాట్మ్యాన్ తన కట్లు విప్పమని కోరగా ఆమె ఆ కట్లు విప్పడానికి నిరాకరిస్తుంది. ఎందుకు అంటే తనకి శాలరీ అనేది చాలా తక్కువ ఇస్తున్నారని, అమెరికన్ ఫెడరల్ ఈక్వల్ పే లా ప్రకారం తనకు కూడా బ్యాట్మ్యాన్తో సమానంగా శాలరీ ఇవ్వాలని, అలా ఇవ్వని కారణంగా తను కట్లు విప్పనని చెప్పింది. యాక్చువల్గా ఆ చిన్న వీడియోని తయారు చేసింది కూడా అందుకే. అక్కడ ఈక్వల్ పే అనే ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అక్కడ సరిగ్గా అమలు కావట్లేదు. అంటే ఆడ మగ ఇద్దరికి సమానంగా డబ్బులు ఇవ్వాలి, ఆ విషయం మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆ వీడియో చేశారు. ఒకవేళ ఏవైనా వెండింగ్ మిషన్స్ మీ దగ్గర ఉన్న డబ్బు నోట్లని యాక్సెస్ చేయకపోయినట్టయితే ఆ డబ్బు నోట్లని 20 సెకండ్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచడం ద్వారా వాటిని వెండింగ్ మిషన్స్ యాక్సెప్ట్ చేసేలా చేయొచ్చు. సైకాలజీలో తేలినది ఏంటంటే ఎవరైనా ఒక అమ్మాయిని మనం బేబీ అని కనుక పిలిచినట్టయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని, అంతేకాకుండా తనకి ఒక వ్యక్తి తోడుగా ఉన్నాడని ఆమె నమ్ముతుందని, అలా నమ్మడం ద్వారా ఆమె మనల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తోందని తేలింది. డొరీటో అనే ఒక కంపెనీ చిప్స్ మనం తినడానికి మాత్రమే కాకుండా చలిగాచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. చలిగాచుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారా? ఆ చిప్స్ని మనం వెలిగిస్తే అవి వెలుగుతాయి, కాలుతాయి, ఆ మంట ఎక్కువసేపు ఉండేలా చేస్తాయి కూడా. దానికి కారణం ఏంటి అంటే దానికి వాడిన ఆయిల్ మరియు దానికి వాడిన స్ప్రేస్ అనేవి దాని మీద అలాగే ఉంటాయి. అందువల్ల ఆ ఆయిల్ అనేది మంటల్ని అలౌ చేస్తుంది. మీ ఇంటి దగ్గరలో పేపర్ లేకపోతే ఈ చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని చలిగాచుకోండి. అప్పుడే పుట్టిన పిల్లలు చాలా ఎక్కువగా ఏడుస్తారు, కానీ వాళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్ళు అనేవి రావు. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలకి టియర్ డాక్స్ అనేవి ఉండవు. ఆ టియర్ డాక్స్ అనేవి పుట్టిన 3 నుంచి 12 వారాల తర్వాత ఏర్పడతాయి. ఆ తర్వాత మాత్రమే కన్నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మనం నిమ్మకాయల్ని నీటిలో వేసినట్టయితే అవి పైకి తేలుతాయి, కానీ ఆ నిమ్మకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టయితే అది కిందకి దిగుతుంది. అలాగే ఆరెంజెస్ కూడా పూర్తి ఆరెంజ్ని వేసినట్టయితే పైకి తేలుతాయి, వాటిని కట్ చేసి స్లైసెస్గా వేసినట్టయితే అవి నీటిలో మునుగుతాయి. మన బాడీలో ఉన్న టిష్యూస్ మరియు ఆర్గాన్స్ మాత్రమే నీటితో నిండి లేదు, మన స్కెలిటన్ కూడా నీటితోనే నిండి ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన స్కెలిటన్లో 31% H2O ఉంటుంది, అంటే వాటరే ఉంటుంది. చికాగోకి మరొక పేరు కూడా ఉంది, అదేంటి అంటే విండీ సిటీ. యాక్చువల్గా అక్కడ వెదర్కి ఎలాంటి సంబంధం లేదు, కానీ దానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ ప్రజలు, అక్కడ రాజకీయ నాయకులు గాలి బ్యాగ్స్ లాగా అటు ఇటు మారుతూ ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ పేరు పెట్టారు. అలా మెల్లిమెల్లిగా ఆ సిటీకే విండీ సిటీ అనే పేరు వచ్చేసింది. అలా అయితే మన దేశంలో అన్ని రాష్ట్రాలకి విండీ సిటీ అనే పేరు రావాలి, ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలు మార్చేవాడే, జెండాలు మార్చేవాడే. యాక్చువల్గా మనుషుల బ్రెయిన్ మాత్రమే ఈ ప్రపంచంలో ష్రింక్ అయ్యే బ్రెయిన్, మరే జీవి బ్రెయిన్ ష్రింక్ అవ్వదు. అంటే సైజ్ అనేది కాలక్రమేణా తగ్గిపోదు, కానీ మనిషి బ్రెయిన్ మాత్రం కాలక్రమేణా సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. చింపాజీస్ బ్రెయిన్ అవి పుట్టినప్పుడు ఎంత ఉంటుందో చనిపోయినప్పుడు కూడా అంతే ఉంటాయి, కానీ మన బ్రెయిన్ మాత్రం మనం చనిపోయేటప్పుడు సైజ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎవడైనా సరే నీ బ్రెయిన్ పోతుందా అని ఎవడైనా అంటే అఫ్కోర్స్ మేబీ అని నాదే కాదు నీది కూడా అని చెప్పండి. చెఫ తల మీద ఉండే హ్యాట్ అనేది మనకందరికీ తెలిసిందే. ఆ హ్యాట్ పై భాగం ఫోల్డ్ చేసి ఉంటుంది. ఆ ఫోల్డ్స్లో ఎన్ని ఫోల్డ్స్ ఉంటాయి తెలుసా? 100 ఫోల్డ్స్ ఉంటాయి. ఆ 100 ఫోల్డ్స్ అనేది యాక్చువల్గా ఎందుకు పెట్టారంటే ఒక గుడ్డుని 100 రకాలుగా వండొచ్చు కాబట్టి ఆ చెఫ్ యొక్క టోపీకి దాన్నే రెఫరెన్స్గా తీసుకున్నారు. మిగతా వాటిని ఎందుకు తీసుకోలేదని మాత్రం నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. రీసెంట్గా జరిపిన కొన్ని రీసెర్చ్లో తేలింది ఏంటంటే లైట్ కలర్ కళ్ళు ఉన్నవాళ్ళు, అంటే బ్లూ, గ్రీన్, గ్రే ఇలాంటి కలర్స్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ ఆల్కహాల్ని తీసుకున్నా కూడా తక్కువ తాగినట్టే ఫీల్ అవుతారంట. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే బ్లూ కలర్ వాళ్ళు ఎంత ఎక్కువ తాగినా కూడా తక్కువ తాగినట్టే ఫీల్ అవుతారంట.
వినడానికి ఏదోలా ఉండొచ్చు, కానీ మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ యూరిన్ని మీరే తాగుతారు, అది కూడా రెగ్యులర్ బేసిస్గా, అంటే రోజు తాగుతారు. రీసెంట్గా జరిపిన రీసెర్చ్లో తెలియంది ఏంటంటే, స్పూన్తో లేదా ఫోర్క్తో తినేవాళ్ళు వాళ్ళు తినే ఫోర్క్ లేదా స్పూన్ సైజుకి రివర్స్లో తింటారంట. అంటే వాళ్ళ స్పూన్ పెద్దగా ఉన్నట్టయితే వీళ్ళు తక్కువ తింటారంట, వాళ్ళ స్పూన్ చిన్నగా ఉన్నట్టయితే వీళ్ళు ఎక్కువ తింటారంట. చంద్రుడి మీద మొట్టమొదటిగా అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్. ఈ విషయం మనకు తెలిసిందే, కానీ యాక్చువల్గా నాసాకు చెందిన అప్లికేషన్స్ లిస్టులో నీల్ ఆమ్స్ట్రాంగ్ లిస్టు మొదట్లో ఉండదు. ఎందుకంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ తన అప్లికేషన్ని వారం రోజులు లేటుగా పంపించాడు. కానీ నీల్ ఆమ్స్ట్రాంగ్కి నాసాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు డిక్డే. అతను ఆ లేటుగా వచ్చిన అప్లికేషన్ని ముందు వచ్చిన అప్లికేషన్గా మార్చేసి కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసి పైన పెట్టేశాడు. అందువల్ల నీల్ ఆమ్స్ట్రాంగ్కి అవకాశం అనేది దక్కింది. ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. యాక్చువల్గా ఓషియానా అనే ఒక సంస్థ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఈ ప్రపంచంలో గ్రోసరీ స్టోర్స్లో అమ్ముడవుతున్న చేపల్లో మరియు హోటల్స్లో సర్వ్ చేయబడుతున్న చేపల్లో 35% చేపలు వాటి అసలు పేరుతో సర్వ్ చేయట్లేదంట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూనా అని రాసి ఉన్న చోట అక్కడ బ్లాక్ మ్యాక్రోని కూడా ఉండి ఉండొచ్చు. ఏమో, ఏమైనా జరగచ్చంట. దానికి కారణం మిస్లేబులింగ్ కావచ్చు లేదా మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు అని ఓషియానా చెబుతోంది. 1970లో ఆల్కహాల్ని బ్యాన్ చేసిన సమయంలో కొందరు వ్యక్తులు ఆల్కహాల్ని సీక్రెట్గా అడవుల్లో తయారు చేసేవారంట. అయితే ఆ అడవుల్లోకి వెళ్ళి ఆల్కహాల్ని తెచ్చేటప్పుడు పోలీసులకి వీళ్ళు అడవుల్లోకి వెళ్ళినట్టు తెలియకుండా ఉండడం కోసం కాళ్ళకి ఆవుల యొక్క కాళ్ళని అంటించేవారంట. అలా చేయడం వల్ల ఏమయ్యేదంటే అక్కడ మనుషులు నడిచినట్టుగా కాకుండా ఆవులు నడిచినట్టుగా అనిపించేదంట. ఇలా చేసి వాళ్ళు ఆల్కహాల్ని అడవుల నుంచి తెచ్చుకునేవారంట. ఈ ప్రపంచం మొత్తంలో షార్క్ చేపలు ఎంతమంది మనుషుల్ని ఏడాదికి కరుస్తున్నాయో ఆ నెంబర్ని 10తో మల్టిపుల్ చేసినట్టయితే కేవలం ఒక న్యూయార్క్లోని కొందరు మనుషులు వేరే వాళ్ళ చేత కొరకబడుతున్నారు. ఆ కౌంట్కి ఈక్వల్ అవుతుందంట. న్యూయార్క్లో ఉన్న వాళ్ళందరూ మనుషుల మేనేటర్స్. యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలో ఉన్న న్యూరో సైంటిస్టులు తెలిసింది ఏంటంటే, మనం మన బెడ్ మీద పడుకునేదానికన్నా తల మీద టోపీ పెట్టుకుని మనకి తెలియకుండా ఏదో ఒక ప్రాంతంలో చిన్నపాటి కునుకు తీస్తాం కదా, అప్పుడే మనకి ఎక్కువగా నిద్రపడుతుందంట, అప్పుడే మన శరీరం ఎక్కువగా రిలాక్స్ అవుతుందంట. హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క లెక్కల ప్రకారం 2011 నాటికి ప్రపంచంలో మరే ఇతర ఫుడ్ కన్నా పొటాటో చిప్సే మనుషుల్లో ఒబెసిటీని ఎక్కువగా పెంచుతున్నదని తేలింది. స్కాట్లాండ్లోని ప్రజలు స్నో అనే పదానికి ఆల్టర్నేటివ్గా దాదాపుగా 400 పదాలని వాడతారంట. ఆ 400 పదాల్లో వింత వింత పదాలు కూడా ఉంటాయి. అవేంటి అంటే స్నాస్, స్పిట్టర్స్, ఫ్లిండ్రింకిన్, ఇంకా చాలా పదాలే ఉంటాయి. 2018 May 4 డాన్ గోర్స్కీ అనే ఒక వ్యక్తి తన 64 వయసులో 30,000 మ్యాక్ బర్గర్ని తిని ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా ఒకే వ్యక్తి ఎక్కువ మ్యాక్ బర్గర్స్ తిన్న వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అతను చెప్పేది ఏంటంటే, తను రోజు తీసుకునే ఫుడ్లో 90-95% వరకు ఫుడ్ మ్యాక్ బర్గర్సే ఉంటాయని తెలిపాడు. అతను ఇంకా ఎలా బతుకున్నాడో ఏటో. యాక్చువల్గా పెద్దవాళ్ళకన్నా పిల్లలకే టేస్ట్ బడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళే ఎక్కువగా టేస్ట్ చేయగలరు. కాకపోతే వాళ్ళకి 4 వయసు వచ్చేంత వరకు వాళ్ళు సాల్ట్ను టేస్ట్ చేయలేరు. 4 తర్వాత సాల్ట్ని టేస్ట్ చేయగలరు. ఈలోపు స్వీట్లు, కేకులు అన్నీ దాదాపు 6 పాటు రీసెర్చ్లు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే, మనిషి యొక్క యూరిన్లో దాదాపుగా 3079 కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయంట. మీరు ఒక ఆరోగ్యకరమైన మనిషిగా సగటు జీవితాన్ని కనుక జీవించి ఉన్నట్టయితే మీ జీవితకాలంలో మీ గుండె దాదాపుగా 300 కోట్ల కొట్టుకుంటుందంట. మన చేతి కింద భాగాన్ని మనం పామ్ అని పిలుస్తామని మనకు అందరికీ తెలిసిందే. కానీ ఆ పేరు రావడానికి కారణం ఏంటి అంటే రోమన్లు. ఆ రోమన్ల కాలంలో ఏమైనా కాంటెస్టులు జరిగి ఆ కాంటెస్టులో ఎవరైనా గెలిచినట్టయితే వాళ్ళకి చేతుల్లో పామ్ చెట్టుని చేతిలో పెడతారు. అందువల్ల అప్పటి నుంచి అరచేతిని పామ్ అని పిలవడం మొదలుపెట్టారు. రీసెర్చ్లో తేలింది ఏంటంటే, చాలామంది ప్రజలు తమ పుట్టినరోజునాడు చనిపోవడానికి ఇష్టపడుతున్నారంట మిగతా రోజులతో పోలిస్తే. మెటాలికా అనే గ్రూపు బ్లాక్ ఆల్బమ్ని ప్రొడ్యూస్ చేస్తున్న సమయంలో ఆ గ్రూపులో ఉన్న 4 ముగ్గురు తమ భార్యలకు విడాకులు ఇచ్చేశారంట.
ఇలా విడాకులు ఇవ్వడం ద్వారా వాళ్ళు మరింత పెయిన్ఫుల్గా మరింత డెడికేటెడ్గా ఆ పాటకి కారస్ని, ఆ పాటకి ఆడియోస్ని, ఆ పాటకి లిరిక్స్ని, ఆ పాటకి మ్యూజిక్ని ఇవ్వగలిగారంట. ఆ ఆల్బమ్ సక్సెస్ అయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు కూడా. మనకి నిద్రలో చాలా కలలు వస్తూ ఉంటాయి, కానీ కొన్నిసార్లు మాత్రం మనం రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుతున్నట్టు లేదా మనం గుర్రంలా మారిపోయినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి. వాటిని పైప్ డ్రీమ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పేరు రావడానికి కారణం ఏంటి అంటే, పురాతన కాలంలో చాలామంది ఆపియం పైప్స్ ద్వారా పొగ పీల్చేవారు. ఆ సమయంలో వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు వాళ్ళకి వింత వింత ఆలోచనలు అనేవి వచ్చేవంట. ఆ కారణంతో దీనికి పైప్ డ్రీమ్స్ అనే పేరు పెట్టారు. రెండు వేల 99 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొంతమంది రీసెర్చ్ టీం తేల్చింది ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ది వరస్ట్ కలర్ ఏది అంటే ఆరెంజ్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన వాటిలో ది బెస్ట్ కలర్ ఏది అంటే బ్లూ ఆర్ బ్లాక్ అని కూడా వాళ్ళు తేల్చారు. 20 ఏళ్ల పాటు చేసిన ఒక స్టడీలో తేలింది ఏంటంటే, చాలామంది ప్రజలు వస్తువుల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి కన్నా ఏదైనా ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఎందుకంటే వస్తువుల మీద ఎంత డబ్బులు పెట్టినా కూడా ఇంట్రెస్ట్ అనేది త్వరగా పోతుంది, కానీ ఎక్స్పీరియన్సెస్ మీద డబ్బులు పెడితే మనకు ఆ ఫీలింగ్స్ అనేవి సంవత్సరం అంతా కాదు, లైఫ్ అంతా ఉంటూనే ఉంటాయి. సో చూశారు కదా, ఇవి 30 అన్నోన్ ఫ్యాక్ట్స్. ఈ 30లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫేస్బుక్లో మా హ్యాపీ పేజ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.